ఓం శ్రీ సాయిరా గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా ఒక విశిష్టమైనటువంటి అవతారం అని చెప్పి మనం సచరితలో చదువుకుంటాం ఎవరు బాబా గురించి చెప్పినా ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి అవతారం బాబాదని చెప్తారు దానికి సచరితలో ఉన్నటువంటి అనేక లీలలు వారి బోధనలు మనం చదువుతాం అయితే బాబా యొక్క విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి అవతారాన్ని గురించి తెలుసుకోవాలంటే వారు శరీరంతో మసీదులో జీవించినటువంటి ఆ సమయంలో వారి యొక్క జీవన శైలిని మనం అర్థం చేసుకుంటే వారి యొక్క విశిష్టమైనటువంటి అవతారం గురించి తెలుస్తుంది నేను చెప్పేటువంటి ఈ నాలుగు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి బాబా యొక్క విలక్షణమైనటువంటి అవతారాన్ని తెలుసుకోవడానికి ఈ నాలుగు అంశాలు మనకు ఉపయోగపడతాయి జీర్ణోద్ధరణే లేనటువంటి మసీదులో కూర్చొని అనేక మంది జీవులను ఉద్ధరించాడు నెంబర్ వన్ నెంబర్ టూ తను భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకొని తన వద్దకు వచ్చినటువంటి భక్తులకు లేదనకుండా ధనాన్ని అదేవిధంగా అనుగ్రహాన్ని చేతికి ఎమక లేనట్టుగా దానకర్ణుల్లాగా వారు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు మూడవది తను ఇంత చేస్తున్నా సరే జీర్ణోద్ధరణ లేనటువంటి మసీదులో కూర్చొని జీవులను ఉద్ధరిస్తున్నా భిక్షనే వృత్తిగా చేసుకొని తన వద్దకు వచ్చేటువంటి వాళ్లకు తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి మొత్తం డబ్బు కూడా వారికే తిరిగి ఇచ్చివేసి కలియుగ దానకర్ణుడైనటువంటి ఆయన చేసినటువంటి ఇదంతా కూడా ఈ మేలునంతా కూడా ఈ మహత్తునంతా కూడా తనకు ఆపాదించుకోలేదు ఎవరికి ఆపాదించాడు ద్వారకామయి ఆ తల్లికి వారు ఆపాదించారు ఏం చెప్పేవారు బాబా ఎప్పుడు ఎవరైతే ఈ మసీదు మాయి మెట్లు ఎక్కుతారో వారి యొక్క కర్మలు తొలగిపోతాయి వారి యొక్క చెడు కాలము తొలగిపోయి వారికి అంతా మంచే జరుగుతుందని చెప్పేవారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నన్ను దర్శించుకోవడం వల్ల మీ జన్మ ధన్యమైందని చెప్పి చెప్పలేదు తన యొక్క అవతారానికి నిలువ నీడనిచ్చినటువంటి ఆ శిథిలమైనటువంటి మసీదే మిమ్మల్ని కాపాడుతుంది ఆ మసీదు నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకొని నన్ను కాపాడింది కాబట్టి మిమ్మల్ని కూడా అలానే కాపాడుతుందని చెప్పాడు ఎంత అద్భుతమైనటువంటి భావన కదా ఇది ఎవరికీ సాధ్యమవుతుంది ఈ నిజంగా ఇది ఎవ్వరికీ కూడా ఆ పరమాత్మకు కూడా సాధ్యం కాదు పరమాత్మ అనేక యుగాల్లో రకరకాలైనటువంటి అవతారాల్లో అవతరించినప్పటికీ కూడా ఏ అవతారంలో కూడా తన యొక్క అనుగ్రహాన్ని తన యొక్క శక్తిని తనదు కాదని చెప్పి ఎప్పుడూ చెప్పుకోలేదు ఒక్క కలియుగ పరమాత్మ బాబా మాత్రమే ఇది నా గొప్పతనము కాదు ఇది నా శక్తి కాదు మీరు నా వల్ల మేలు పొందారంటే అది నా వల్ల కాదు మీరు ఎప్పుడైతే ఈ ద్వారకామయీ మసీదు మాయిలోకి మీరు అడిగి పెట్టారో అప్పటి నుంచే మీ చెడు రోజులు తొలగిపోయాయని చెప్పారు అంటే ఎంత గొప్ప ఔదార్యం చూడండి తనకు నిలువ నీడనిచ్చినటువంటి మసీదు మాయికి బాబా ఇచ్చినటువంటి గొప్ప గౌరవం నాలుగవది తన అనుగ్రహాన్ని పొందడానికి ఏ శాస్త్ర ప్రమాణాలు తెలవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది బాబా తన అవతార ప్రస్థానంలో ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు కేవలం పరస్పరమైనటువంటి ప్రేమ మాత్రమే మనిద్దరినీ కలిపింది ఆ ప్రేమ బంధంతో మనం కలిసామని చెప్పేవారు ఈ నాలుగు విషయాలు కూడా చాలా అద్భుతమైనటువంటివి మసీదుకు ఎవరైనా సరే మసీదు జీర్ణోద్ధరణ చేస్తా అంటే బాబా ఒప్పుకోకపోయేవారు అంటే తన తల్లి యొక్క శాంటిటీని ఇంతకుముందు ఎలా ఉందో ద్వారకామే మసీదు ఇప్పటికి కూడా అలానే ఉంటుంది కొంత ఏమైనా పైన పైన ఏమన్నా మార్చవచ్చు కానీ పెంకులు లాంటివి ఆ మసీదు రూపము బాబా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కాకపోతే చలవరాతి బండలు ఇప్పుడు వచ్చాయి కానీ బాబా ఉన్నప్పుడు ఆ మసీదు ఎట్లా నిడారంబరంగా ఉండేదో అలానే ఈరోజు కూడా మసీదు నిడారంబరంగానే ఉంటుంది మీరు ద్వా సమాధి మందిరంలో చూస్తే ప్రతి మీరు పోయిన ప్రతిసారి కూడా రకరకాలైనటువంటి మార్పులు మీకు సమాధి మందిరంలో కనిపిస్తాయి ద్వారకామిలో అంత పెద్ద మార్పులు కనిపించవు అందుకనే ద్వారకామైలో ఇప్పటికీ కూడా బాబా గుప్తంగా ఉంటారనేటువంటిది అనేక మందికి నిదర్శనం ఎవరైతే బాబాను ప్రాణప్రదంగా ప్రేమిస్తారో బాబా షిరిడీకి వెళ్తే ఎక్కడ ఉంటారని చెప్పి వారికి నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ కూడా ద్వారకామైకే ఎక్కువగా వెళ్తారు ద్వారకామైలో బాబా అరవై ఏళ్ళ పాటు ఆ శిథిలమైనటువంటి ఆ మసీదులోనే ఉండి ఈరోజు ప్రపంచానికి గొప్ప కాంతిని ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే సాయిబాబా అనేటువంటి నామాన్ని తీసుకుంటే ఆ నామాన్ని స్మరిస్తే ఒక గొప్ప భద్రతాభావం ఎక్కడ లేనటువంటి ధైర్యం అటువంటి అవతార కార్యం ప్రారంభమైనటువంటి స్థలం ద్వారకామై అందుకనే ద్వారకామయ్య బాబా ఎంతగా ప్రేమించేవారంటే అంతగా ప్రేమించేవారు ద్వారకామయ్యి తనకు కన్న తల్లి లాంటిదని ఆ తల్లి ఒడిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ తల్లి బిడ్డలే అని చెప్పి చెప్పేటువంటివారు అందుకనే ఎవ్వరు ద్వారకామయి మెట్లెక్కినా సరే ఎవ్వరూ కూడా రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళినటువంటి వారు ఎవ్వరూ లేరు బాబా అదే చెప్తారు కదా ఈ ద్వారకామయ్యి మెట్లు ఎక్కినటువంటి వారు రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళినటువంటి వారు ఒక్కరినంటే ఒక్కరినైనా చూపెట్టండి అని చెప్పి ఎవరికి ఏది కావాలో అది ఒకరికి డబ్బు మీద ప్రేమ ఉంటే అటువంటి వాళ్ళ యొక్క తాహతను బట్టి ధనాన్ని బాబా ఇచ్చాడు ఎవరికైతే పారమార్థికమైనటువంటి సాధన కావాలో వాళ్ళకు అటువంటి దాన్ని అనుగ్రహించారు ఎవరికైతే మనసులకు శాంతి కావాలో ఆ శాంతిని ఆ ద్వారకామయ్యిను మాత నుండి వారు అనుగ్రహించారు మనము సాయి సత్యతలు కూడా చదువుతాం కదా ద్వారకామయిలోకి ప్రవేశించినటువంటి వారి యొక్క మనస్తత్వాలు పూర్తిగా మారిపోతాయి అప్పటి వరకు చంచలత్వంతో ఉన్నటువంటి మనసులన్నీ కూడా శాంతపడి భగవంతునిపైన లీనమవుతాయి ఆ విధంగా ద్వారకామయ్యి ఆ ఎంతో మంది బిడ్డలకు గొప్ప స్వాంతననిచ్చింది బాబాకు వచ్చేటువంటి దక్షిణలో బడే బాబాకు తాత్యా తాత్యపాటిలకు ఇట్లా కొంతమందికి ఇస్తారని చెప్పి మనము సచరితలు చదువుతాము కానీ షిరడి గ్రామంలో ఇబ్బంది ఉందని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు బాబా లేదనకుండా సహాయాన్ని చేసేవారు ఎవరైతే అనాథలు ఎవరైతే వండుకోవడానికి కూడా ధాన్యపు గింజలు లేనటువంటి వాళ్ళ కోసము బాబా నిల్వ చేసి పెట్టినటువంటి ఆ గోధుమలలో నుంచి అనేకమంది వారి ఉదరపోషణ కోసం తీసుకెళ్లేటువంటి వారు కనీసం గంజికి కూడా నోచుకునేటువంటిటువంటి చాలా కుటుంబాలు రోజు బాబా పైన ఆధారపడి ఉండేటువంటివి బాబా దగ్గరికి వచ్చి ఎవరైనా సరే చేతులు చాచినటువంటి వాళ్లకు లేమి అనేటువంటిది లేదు అనేటువంటిది అక్కడ వినిపించేది కాదు బాబా నోటి నుంచి బాబా చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని వారు ద్వారకామయ్యి నుంచే నెరవేర్చారు ఏం చెప్పారు నన్ను ఆశ్రయించినటువంటి భక్తులకు అన్న వస్త్రాలకు లేమి ఉండదు అన్నారు అంటే ద్వారకామయ్యిని ఆశ్రయించినటువంటి ఆ రోజు అనేక మందికి వారు ఏ లోటు లేకుండా వారి జీవనాలను గడిపారు లోటుతో ద్వారకామైని ఆశ్రయించినటువంటి వాళ్లకు వారందరికీ కూడా గొప్ప అనుగ్రహాన్ని బాబా ఇచ్చారు జీర్ణోద్ధరణకు కూడా నోచుకున్నటువంటి ఆ ద్వారకామయ్యి మసీదులో కూర్చున్నటువంటి పరమాత్మ మసీదుకు మరమ్మతులు చేయిస్తా అంటే ఒప్పుకోలేరు కానీ వచ్చినటువంటి జీవులకు మరమ్మత్తులు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు బాబాను ఆశ్రయించిన తరువాత వారి జీవితాల్లో వచ్చినటువంటి గొప్ప మార్పులు మనందరం సత్యతలో చదువుకుంటాం భజన మండలి మద్రాసు భజన మండలి బాబా దగ్గరికి వస్తుంది వచ్చినటువంటి ఆ యజమానికి ఎప్పుడూ కూడా డబ్బుపైనే పేరాస ఉండేది బాబా ఒక ముసల్మాన్ అనేటువంటి భావంతో ఉండేవారు భార్య చెప్పింది నాకు బాబా రాముడి రూపంలో దర్శనమిచ్చాడు అని అంటే నువ్వేదో భ్రమలో చూసి ఉంటావులే నీకు కనిపించింది మరి నీకు రాముడిలా కనిపించినటువంటి వాడు నాకు రాముడిలా కనిపించలేదేంది అని అడుగుతారు అటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి స్వప్నంలో బాబా ఇచ్చినటువంటి శిక్షా శిక్షణ పోలీసుల కస్టడీలో ఇరుక్కుని రక్షించమంటే నువ్వు కళ్ళు మూసుకొని రక్షిస్తానంటే కళ్ళు తెచ్చేసరికి పోలీసులు అందరూ చనిపోయి ఉంటారు బాగైంది బాగైంది నిన్ను ఇప్పుడు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు వీళ్ళ ప్రాణం తీసింది నువ్వే అని చెప్పి నీ వృశిక్ష వృశిక్ష వేస్తారు అని చెప్తాడు అప్పుడు భయంతో బాబా ముందు శరణు చొచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తే బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి బోధ నీ నేను ముసల్మాన్ అనుకుంటున్నావు నీ ఇంట్లో పంజా లేదా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఆ పంజాకు అదేవిధంగా ముస్లిం దేవతకు మీరు పూజలు చేయరా అని చెప్పి అడుగుతాడు అప్పటి నుండి ఆ భజన మండలి యజమాని యొక్క ప్రవర్తన పూర్తిగా మారుతుంది సాధు సత్పురుషుల పట్ల భక్తి పెరుగుతుంది ద్వారకామయ్యని ఆశ్రయించినటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా బాబా ఉద్ధరించాడు ఎవరు దేనికోసమైతే బాబా దగ్గరికి ఆ ద్వారకామై మెట్లు ఎక్కారో వాళ్ళందరినీ కూడా బాబా కంటికి రెప్పలా కాపాడాడు ఒక తల్లి ఒడిలోకి బిడ్డ వస్తే ఎంత సురక్షితంగా ఆ బిడ్డను కాపాడుకుంటుందో ఆ బిడ్డను కాపాడుకోవడమే కాదు ఆ బిడ్డ ఎదగడానికి కావలసినటువంటి శక్తి ఏ విధంగా అయితే తల్లి మొదట తన సైన్యంంచి ఆ తర్వాత పిల్లవాడికి పోషకాహారం పెట్టి మంచి ఆహారాన్ని అందించి ఎట్లయితే బలవంతుడైనటువంటి యువకుడిగా తయారు చేస్తుందో ద్వారకామై తల్లిని ఆశ్రయించినటువంటి బిడ్డలు అంత బలంగా తయారయ్యేటువంటి వారు దేనికి లొంగకపోయేటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్ చూడండి తను ప్రాక్టీస్ని వదిలేసి ఆర్థిక పరిస్థితి తికమక అవుతున్నా సరే ఎప్పుడూ కూడా చెలించలేదు దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఆ ద్వారకామై మసీదు ఇచ్చింది ఇట్లా అనేక మంది ఆ మసీదు మెట్లు ఎవరైతే ఎక్కుతారో వచ్చేటువంటిది మొదటిది ఏం తెలుసా గొప్ప ఆత్మస్థైర్యం వస్తుంది ఏదో గుంపులో పోతున్నాము పోయి ద్వారకామయ్యిలో దర్శించుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళకి ఏ అనుభవం కలగదు కానీ ద్వారకామైకి వెళ్ళి మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు నన్ను బాబా తన ఒడిలోకి తీసుకుంటున్నారనేటువంటి భావన కలిగితే ఒళ్ళు తేలిపోతుంది శరీరం అంతా కూడా రోమాంచితమవుతుంది అంత గొప్ప అనుభూతి ఉంటుంది ద్వారకామయ్యిలోకి మనం ఈరోజు స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నామంటే ఆయన యొక్క దయాగుణం ఆ రోజు మనలాగా అనేక దుష్కర్మలు ఉన్నటువంటి వాళ్లకు అనేక వక్రబుద్ధులు ఉన్నటువంటి వాళ్ళను బాబా అంత త్వరగా మసీదు మెట్లెక్కించేటువంటి వారు కాదు డెబ్భై రెండు జన్మల అనుబంధం ఉన్నటువంటి శ్యామానే తనేందో తెలుసుకునేంత వరకు మసీదులోకి రానివ్వలే బాబా అంటే ఎంత కట్టడి చేసేవారు ఆ మసీదులో అడుగు పెట్టాలంటే ఆ రోజు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వారి పట్ల బాబాకు ఎంతో ప్రేమ కలిగి ఉంటే తప్ప ఆ రోజు భక్తులు అంత ఈజీగా మసీదు మెట్లెక్కేటువంటి వారు కాదు శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం